వెల్కమ్ టు యోయో టీవీ గత కొంత కాలంగా కేసీఆర్ కి టైం ఏమీ బాగున్నట్టు లేదు టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు పట్టిందల్లా బంగారం అయ్యేది అదే బీఆర్ఎస్ గా మారాక బంగారాన్ని ముట్టినా మట్టైపోతుందని కేసీఆర్ అభిమానులు ఫీల్ అవుతున్నారంటే అందులో న్యాయం ఉందని నిరూపించే ఘటనలు కొన్ని రోజులుగా వరుసగా సాగుతున్నాయి ఆ లిస్ట్ లో తాజాగా ఒక కొత్త అంశం వచ్చి చేరింది గత కొంత కాలంగా తెలంగాణ గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లుగా సాగుతున్న వ్యవహారం సంగతి తెలిసిందే ఆ క్రమంలో గవర్నర్ తమిళసై అనుసరిస్తున్న వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది శాసనసభ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది ఈ మేరకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రిట్ పిటిషన్ వేశారు ఈ రిట్ పిటిషన్లో ప్రతివాదగా గవర్నర్ పేరును చేర్చడం తెలిసిందే అయితే తాజాగా ఈ విషయంపై సుప్రీంకోర్టు స్పందించింది తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కావాలనే తమ బిల్లులను ఆమోదించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ విచారణ అనంతరం తెలంగాణ గవర్నర్కు నోటీసులు జారీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అవును తన వద్దకు పంపిన పలు బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నెలల తరబడి పెండింగ్లో పెట్టారంటూ రాష్ట్ర గవర్నర్పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ బేబీ పార్థివాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ విచారణ సందర్భంగా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇదే తరహా అంశాన్ని విచారణకు తీసుకున్నారని గుర్తు చేసిన తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే గవర్నర్ సెక్రటరీకి కేంద్రానికి నోటీసులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు అయితే గవర్నర్కు నోటీసులు ఇవ్వబోమని మీ కోరిక మేరకు కేంద్రానికి మాత్రమే నోటీసులు జారీ చేస్తామని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు సాధారణంగా ఏ రాష్ట్ర గవర్నర్లకు నోటీసులు జారీ చేయమని ఈ సందర్భంగా సీజీఐ స్పష్టం చేసింది పోనీ గవర్నర్కు కాకుండా సెక్రటరీకైనా జారీ చేయాలని దవే మరోసారి కోరారు దీంతో తెలంగాణ గవర్నర్ బిల్లులు పెండింగ్లో ఉంచారని దాఖలైన ఈ పిటిషన్లో నోటీసులు జారీ చేయొచ్చా అని సీజీఐ ప్రశ్నించగా అవసరం లేదు అని సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా తెలిపారు గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలకు నోటీసులు జారీ చేయవలసిన అవసరం లేదని మోహతా స్పష్టం చేశారు దీంతో గవర్నర్కు నోటీసులు జారీ చేయడం లేదని జస్టిస్ పిఎస్ నరసింహ పేర్కొన్నారు అనంతరం కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం దీంతో తెలంగాణ సర్కారుకు ఇప్పటికే ఉన్న ఇబ్బందులు సమస్యలు చాలావన్నట్లు ఈ రూపంలో మరో ఇబ్బంది తగిలిందంటున్నారు విశ్లేషకులు